వా కట్టె ముచ్చిందిరా వాడు దిగంగేమో చెప్పలేదు. ఉరుకురు ఉరుకురు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్గా ఒక మ్యాజిక్ షో అయితే చూసినాం. దాంట్లో మ్యాజిషియన్ వచ్చేసి ఏం చేసిందంటే, బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు ఏవైతే వాటర్ ఉన్నాయో ఈ వాటర్ పైన నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మేము నలుగురం వాటర్ పైన నడవడానికి అయితే ట్రై చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది, కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలి అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి గైస్, నేనైతే వాటర్ పైన నడుస్తున్నా, చూద్దాం తేలుతనా మూలుతనా ఏం జరుగుతుందా అని చెప్పేసి. 1 2 3 వాటర్ మీద నడుచుకుంటూ వెళ్ళినట్లయితే మీకు తెలిసిందే మన వెయిట్కు వాటర్లో మునిగిపోతాం. సో ఇప్పుడు జింగడు వచ్చేసి ఏం చేస్తుండంటే, అక్కడి నుంచి వెళ్ళి వాడు ఎంత అయితే స్పీడ్ ఉరకగలుగుతారో అంత స్పీడ్తో వాటర్ మీద ఉరికి రాబోతుందన్నమాట ఫాస్ట్గా. చూద్దాం వాడు తేలుతా ముందుతా ఏం జరుగుతుందని చెప్పేసి. నేనైతే మునిగిపోయినా, ఫెయిల్. ఇంకా అర్థం కాలే, అంత ఫాస్ట్గా అయితే ఉరికినాడు. బట్ ఏదేమైనా కానీ వాటర్ మీద నడిచినట్టే అనిపించింది. సో మనం వాటర్ పైన నడిచినా సరే, నీళ్ళ లోపల వాటర్ పైన ఉరికినా సరే, మనమైతే వాటర్లో మునిగిపోతున్నాం కదా. సో నీళ్ళలో మునిగిపోకుండా నీళ్ళ పైన తేలుతూ నడవచ్చే విధంగా ఒక మెకానిజం అయితే తయారు చేస్తున్నాము. ప్రతి వీడియోలాగా అందరం కలిసి ఒకటే తయారు చేస్తారేమో, ఒక్కొక్కటి అయితే తయారు చేస్తున్నారన్నమాట. చూద్దాం ఎవరి ఐడియా వచ్చేసి, ఎవరి టెక్నిక్ వచ్చేసి వర్క్ అవుతుంది, ఎవరి టెక్నిక్ వర్క్ అని చెప్పేసి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక్కొక్క ఐడియా అయితే గైస్ తీసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి మన డింపీ అనే ఐడియా, వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎట్లా తయారు చేసి ఏం కథ అని చెప్పేసి. చెప్పరా, ఇదైతే నేను ఏం వేయలే ఇవారికి వీడియోలో తయారు చేసి రన్ అయ్యి ఇట్లా, కానీ నేను దాన్ని తీసుకొని వీళ్ళకు దక్కనియాలి. నేనే ఫస్ట్ తీసుకున్నాను. ఫ్లాష్ బ్యాక్. పోతాడేమో అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో గురించి తయారు చేసిన వానికైతే ఇచ్చేస్తున్నాం. ఎంజాయ్ రా డింపి. అడిగేరా. ఫస్ట్ అయితే నేను 2 ట్రబ్బులు అయితే వాడుతున్నా. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఇక్కడ హోల్ ఉంది కదా, మనం నడుచుకుంటా పోతే ఇలా నీళ్ళు వస్తాయి కాబట్టి దాన్ని క్లోజ్ చేయడానికి అయితే ఈ టేప్ని అయితే వాడుతున్నా. దీన్ని మొత్తం క్లోజ్ చేసి లోపల బయట క్లోజ్ చేసినాక తర్వాత ఇలా పెట్టి నడుస్తే ఇన్షియల్ 2 టేపులు వేసుకుంటా కాలుకు వేసుకొని నడవడానికి అయితే ట్రై చేద్దాం, చూద్దాం ఎట్లా ఉంటుంది. జింగన్ ఎందుకో సక్సెస్ అయితే అనిపిస్తుంది. దీని ఒక్క సైడ్ అయితే లోపలికి వాటర్ పోతాయి కాబట్టి అందుకే 2 సైడ్ల బ్యాక్ సైడ్ కూడా ఎత్తున్నా. ఏ మరి అరే దీన్ని దీన్ని మంచిగా వేయాలిగా ప్రాపర్గా. ఎందుకో జింగన ఐడియా పని చేస్తుంది అనిపిస్తుంది.
ఎందుకు అట్లా నా దాని మీద పడ్డారు? రియల్ మోయే మోయేది ఒక మూల తెచ్చి కూర్చురా, కాంటతో చెప్తే ముత్కద. నాది వచ్చేసి 5 బాటిల్ తీసుకున్నాను నేనైతే. సేమ్ డంపిగా ఎట్లుందో అట్లా ఇట్లా 5 బాటిల్ ఈడ, 5 బాటిల్ ఒక దిక్కు ఈడ. ఎవరైనా టేప్ అయినా కట్టి దానిపైన ఇట్లా లేవంటే ఆపుతుందా ఆగదా అని నాది నాది ఒకటి. వీడియో అనగానే ఆమా మురికొచ్చారు, వాని షెడ్ వీడేసుకున్నాడు, వీని షెడ్ వాడేస్తే అట్లా కాదు కొనుక్కుంటే ఇట్లా కొనుక్కున్నాం మేము. ఈ 5 బాటిల్ ఒక దగ్గర వేసి ప్లాస్టర్ అయితే వేసేసిన, దాని మీద నిలబడడానికి చెప్పులకి టేప్ అయితే కుడుతున్నా. నా ఐడియా వచ్చేసి ఏంటి అంటే సింపుల్, నేనైతే బ్లూ కలర్ వాటర్ క్యాన్స్ ని యూజ్ చేస్తున్నా. బ్లూ కలర్ వాటర్ క్యాన్స్ తో నేను ఏ విధంగా తయారు చేయబోతున్నా అంటే సింపుల్ గా ఈ బ్లూ కలర్ వాటర్ క్యాన్ పైన ఒక చెప్పు అయితే పెడతా, పెట్టి దానికి మొత్తం కంప్లీట్ గా టేప్ వేస్తా. ఆ తర్వాత ఇదే నా షూ. ఇక ఎవరి ఐడియా వర్క్ అవుతుంది ఏం కదా అనేది తెలియదు, ఇంకా అది వాటర్ లో పోయి టెస్టింగ్ చేసినా కానీ తెలుస్తుంది. ఒకవేళ వర్క్ అయితే వీని వర్క్ అవుతుంది. కాలన్నా లేదా డబ్బులు ఏదో మోబీ వేసుకున్నాడు, దానికి ఏమో దారాలు కడతాడు. మా నువ్వు ఎందుక డబ్బులు? నా డబ్బులు ఇగో ఇయో మళ్ళా మీరెక్క గంత కష్టపడేది లేదు నాకు. అల్లెక్క కష్టపడాలంటే మనతో కాదు, సింపుల్ గా టేప్ వేసినా ఎక్కుతున్నా. ఎంత కష్టపడుతున్నా ఏందన్నా దాన్ని అంటారు లంగరెత్తున్నాయి తయారైన కోలు కావాలి. ఇంకా తయారైన కోలు కావాలి, పట్టుకొని కోలు కావాలి. అయిపోయింది కాకుండా తాడుగట్టే కాదు ఉరికి ఫస్ట్ అవ్వాలి సెకండ్ అవ్వాలి అని చెప్పేసి డంపింగ్ యాడ్ అయితే డిసైడ్ చేస్తుండు. హలో నువ్వే సెకండ్ ఓలో విజయ్ ఓలో సింగల్ లాస్ట్ ఫస్ట్ వచ్చేసి గైస్ నేనేనట. సో నేనైతే ట్రై చేస్తున్నా, చూద్దాం ఎట్లా ఆపుతాయి కదా అని చెప్పేసి. సెకండ్ నువ్వు, థర్డ్ వీడు, ఫోర్త్ డంప్ యాడ్. చలో ఫస్ట్ వచ్చేసి గైస్ నాదే. చలో ఏ కట్టనిజంగా ఎదు చేపు పడతావన్నా ఈ వరకు నేను 2 సార్లు తాన చేతును. అది నవరవుతున్నావు రావు రే గట్టి ఉండరు రే కట్టె వచ్చిందిరా పట్టుకోరా క్యాన్లు నేను ఆగిరాక కూర సపోర్ట్ చేస్తలేదు. టేప్లో దొరికిరా నా కాల్ అయ్యో ఆయినా. సో ఫస్ట్ ఐడియా ఏదైతుందో గైస్ నాదే, అది వచ్చేసి వర్క్ అయితే అవుతలేదు. దీని మీద ఎంత నిలబడదామని ట్రై చేస్తా
నీళ్ళంటే ఎంత నిలబడదాం ట్రై చేసినా సరే నిలబడి వస్తలేదు. సో ఫస్ట్ నాది ఏదైతే ఉందో అది వచ్చేసి ఐడియా ఫెయిల్ ఎక్కడ జింగంది ఏంది మన డబ్బులు. సో చూద్దాం డబ్బుల ఐడియా వచ్చేసి వర్క్ అవుతా లేదా అని. లెట్స్ గో. ఆ లీలా లీలవాడు తాగదు కాబట్టి సపోర్ట్కి అయితే ఒక కట్ట తెచ్చుకున్నా. ఎవరిదాకా కట్ట నొక్కిండు మెల్లగా మళ్ళీ ఎత్తుకొచ్చుకున్నా దాన్ని. నీళ్ళు వస్తున్నాయి కదా వీడు ఫస్ట్ నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు బాగా నాది ఒక్కందే తెలుస్తుంది మునిగిపోతుంది అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఎక్కి ఎందుకు ఇంకా కష్టపడుతున్నారు ఎందుకు ఎందుకు అడిగా ఏమే ఇంకా కట్టేది అయిపోయా తిరమని పెట్టినట్టు మళ్ళా ఒక తెలియదు నీళ్ళ మీద పట్టుకో పట్టుకుంటే ఇప్పుడు నెక్స్ట్ డింపి ఆడు వీడు తక్కువ పెట్టింటా వీ నెక్కిదా లైట్ వెయిట్ కట్టి కట్టి డింపి అని మీరు చూడొచ్చు పర్ఫెక్ట్ గా ఆగిండు నడవరా విద్యా వన్ టూ డింపి ఆడ వచ్చేసి మునిగిపోయిండు. సో మన సెకండ్ ఐడియా ఏదైతే ఉందో వాడు ఎప్పటి నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండే కదా వాన్ ఐడియా సూతం బిస్కెట్ ఏమో చెప్పు అయిపోయింది. ఎలా తయారు చేసినావు వీన్ ఐడియా సుతం గాయస్ వర్క్ అయితే కాలేదు ఇప్పుడు డింపి అవుతారా నువ్వు వాటి నా దగ్గర వస్తారా చిన్న చెప్పలేసుకుంటున్నారు మంచిగా మేకను పట్టుకోవడం గిల్ల మేకను పట్టుకోతారు కరెక్ట్ ఉంటలే అన్నా చక్క పెట్టరా కాలు పోతుంది అదే దాడు నిలబడు ట్రై అయ్యి డింపి ఆడ వచ్చేసి గాయస్ ఇగో మెల్లే చేయాలి వాళ్ళ మీకలి చేయాలి వాడు ఒంకర పెట్టిన కాలం ఉంటలేదు నీకు సక లేదురా వాన్సన్ చెప్తున్నారు లాస్ట్లో డింపి అని ఐడియా ఏదైతే ఉందో డింపి అని కాదు మా అందరు కలెక్టివ్ ఐడియా అనుకోరు అది. సో దాన్ని అయితే టెస్టింగ్ చేద్దాం. చెక్క గీరకపోతుంది రే మెల్లె డింపి కంట్రోల్ చేయాలి ఆగలరా సక్సెస్ కావాలి సరేనా ఆపుతున్నారా తెలుతున్నావా అరే విజయ్ విని పట్టుకో గిట పట్టుకో చేతులు గిట పట్టుకో చేతులు పట్టుకో చేయి పట్టుకో విజయ్ కట్టలేడతావు నువ్వు లాస్ట్లో మనం ఏదో ట్రై చేస్తున్నామో గాయస్ ఇది వచ్చేసి వర్క్ అయితే అవుతుంది. సో ఇది ఏమవుతుందంటే ఇట్టున్నది కదా ఇట్లా తిరమర పడుతుంది అన్నట్టు అట్లా పడకుండా తాడైతే కడుతుంది కాలు స్టేట్ వెయిట్ ట్రై చేయరా ట్రై చేయరా డింపి ఒక్కడే అన్నారా చేపట్టుకో గిట్ల విజయ్ చేపట్టుకోవింది పోతుంది గిట్లాంగ్
గిట్లా కూర్చో అన్న గిట్లా. ఓకే ఇంకేది పడుతున్నావు? ట్రై చేయరా, పడకు, పడనీకే రెడీ ఎందుకు? ఓకే పోతుంది. పడవుతాయి, పట్టుకోంది. ఇది పోతుంది చొత్తు, అవుతుంది, ఇటు పోతుంది. అన్ని ప్రయత్నాలు చేసినాం గాయ్స్. ఫస్ట్ వచ్చేసి క్యాన్స్ తోని, సెకండ్ టబ్స్ తోని, థర్డ్ వచ్చేసి వాటర్ బాటిల్స్ తోని, ఫోర్త్ వచ్చేసి వీటితోని, ఏ ఐడియా కూడా వర్క్ అయితే కాలేదు. సో ఫైనల్లీ గాయస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వాటర్ పైన నడిచేది ప్లాస్టిక్ షూస్ అయితే ఉంటాయి, అవి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. దగ్గర దగ్గర మనం ఒక 1 మంత్ వీడియోస్ చేస్తే ఎంతైతే ఖర్చు చేస్తామో అంత ఎక్స్పెండిచర్ కొన్ని అయితే ఉన్నాయి అవి. ఒకవేళ వీడియో పైన సపోర్ట్ వస్తే దాన్ని అయితే తెప్పిద్దాం. ఏ విధంగా తయారు చేస్తే ఇది వర్క్ అవుతుండొచ్చు, మీ మైండ్లో ఏ ఐడియా వస్తుందో కామెంట్ అయితే వేయండి. పార్ట్ 2లో ట్రై చేద్దాం. సో త్వరలో వేసిన కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. And don't go wait until the morning, morning. You never know when it is over, over. All that I know is we'll get older, older. So let us dance this night away. Let us dance this night away. To the groove and the light that flickers. We get lost in the crowd, it's getting thicker. We get away from the drinks and chatter. Haven't said a word, but it doesn't